ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరికీ దీంట్లో వాటాలు వెళ్ళటం వల్ల వందల కోట్ల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా ఏలూరు జిల్లాలో టీ నరసాపురం చింతలపూడి రంగాపురం కామవరపకోట సరిపల్లితో పాటు పలు సొసైటీల్లో దగ్గర దగ్గరగా నాలుగు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేటువంటి పాఠం అలాగే ఏలూరు సెంట్రల్ బ్యాంక్లో యాభై కోట్లు పైగా కూడా అక్రమాలు జరిగింది పదిహేడు మంది అధికారులు కలిసి అవినీతికి పాల్పడితే ఇంతవరకు వాళ్ళ మీద చర్చలు కూడా చర్యలు కూడా లేనటువంటి పరిస్థితి అలాగే ఏలూరు జిల్లా చింతలపూడి సెంట్రల్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మ్యా సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ అనే వ్యక్తి పదిహేను సెంటు ఇళ్ల స్థలం పెట్టి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు లోన్ తీసుకుని పది లక్షలు ఎరువులు లోన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఇంకా ఏలూరులో ఏలూరు భీమవరం జిల్లాలో అవినీతి బయటకు వస్తూనే ఉంది కానీ దాన్ని పట్టించుకునేటువంటి వాడు కానీ ఎంక్వైరీ చేసేటువంటి వాడు కానీ ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇటీవల గుంటూరు సెంట్రల్ బ్యాంకులో ఈ డోక్రా మహిళల పేర్లు మార్చి ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి మనం బయటకు వచ్చినట్టు చూసాం ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో కూడా విపరీతమైనటువంటి అవినీతి జరిగినటువంటి మాట అట్లానే కృష్ణా జిల్లా పెడంలో ఈ మధ్యనే ఒక మహిళ పాపం బంటుమిల్ వైసీపీ వైసీపీ నాయకులు ఆమెకున్నటువంటి ఒకటి పాయింట్ ఎన ఎనభై ఎకరాలు ఒక ఎకరా ఎనభై సెంట్ల భూమి మీద జిరాక్స్ కాపీలు పెట్టి ఆమెకు తెలియకుండా లోన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇట్లా అయినా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల రైతులకు తెలియకుండా వారి డాక్యుమెంట్స్ కానీ పాస్ పుస్తకాలు కానీ ఇవ్వకుండా దొంగ పాస్ పుస్తకాలతో దొంగ జిరాక్స్ కాపీలు పెట్టి రైతుల పేర్ల మీద కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి పరిస్థితి అలాగే విశాఖ సెంట్రల్ బ్యాంకులో ఫేక్ బిల్లులు పెట్టి మూడు కోట్లు రాజేసినటువంటి పరిస్థితి అలాగే వినుకొండలో రెండు కోట్లు తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి సహకార సంఘంలో ఇరవై మూడు కోట్లు కాకినాడ జయలక్ష్మి సహకార బ్యాంకులో ఐదు వందల అరవై కోట్లు ఈ రకంగా రాష్ట్రంలో మొత్తం మీద కలిపితే నేను అనుకోవటం ఐదు వేల కోట్లు దాటి ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను అందుకే మేము తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని డిమాండ్స్ చేస్తూ కేంద్ర సహకార శాఖ మంత్రికి ఈడీకి అలాగే నాబార్డు చైర్మన్కి అయ్యా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఆంధ్ర రాష్ట్రంలో రైతులు సంక్షేమం కోసం నిధులు పంపిస్తున్నారో ఈ రైతుల సంక్షేమం కాకుండా వైసీపీ నాయకుల సంక్షేమం కోసం ఉపయోగించుకుంటున్నారు ఈ దొంగల్ని సిబిఐ చేత ఎంక్వైరీ చేసి అందరినీ జైళ్ళలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని డిమాండ్లు మేము పెట్టాం ముందుగా అక్రమంగా పాల్పడినటువంటి వారిని ఫస్ట్ సస్పెండ్ చేయాలని అట్లాగే ప్రతి సహకార సొసైటీ దగ్గర ఫండ్స్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని సహకార సంఘాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని ఇప్పటికే వెలుగులోకి వచ్చినటువంటి అక్రమాల మీద చర్యలు తీసుకొని ఆ అధికారులను సస్పెండ్ చేసి విచారణ చేసి జైలుకు పంపాలని అలాగే నాబార్డ్ ఎన్సిడిసి నుంచి వచ్చిన వేల కోట్ల నిధులు ఏం చేశారు ఎలా ఖర్చు పెట్టారు అనే దానిపై కూడా స్థాయిలో శాఖాపరమైన విచారణ జరిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతుకు ఎంత రుణం ఇచ్చారు ఇంకా ఎంత బాకీ ఉంది సమాచారం మొత్తం ప్రతి సహకార సంఘం ముందు బహిరంగంగా ప్రకటించే జాబితాను బహిరంగంగా ప్రకటించాలని అక్రమాలకు పాల్పడినటువంటి వైసీపీ నాయకులపై పోలీస్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి విచారించాలని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సహకార సంఘాలను పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేసి ఏళ్ల తరబడి తిష్ట వేసిన కార్యదర్శుల్ని సిబ్బందుల్ని బదిలీ చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మేము కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గారికి అలాగే నిధులు భారీ ఎత్తున వేల కోట్లలో దుర్వినియోగం అయినాయి అని చెప్పేసి ఈడీకి నాబార్డు చైర్మన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతుల తరపున ఉండేటువంటి నాబార్డు చైర్మన్కి మీరు ఇచ్చినటువంటి నిధులు దుర్వినియోగం అయినాయి కాబట్టి మీరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని కోరాలని చెప్పేసి కూడా నాబార్డు చైర్మన్కి నిన్న నేను ఉత్తరాలు రాయటం జరిగింది దీన్ని గనక మరి తీసుకోకపోతే మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో మరి మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరఫున మరి సహకార రంగంలో జరిగినటువంటి అవినీతికి ఉద్యమాలు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నేను అదే చెప్తున్నా నా దృష్టికి వచ్చిన కొన్ని అంశాలని నేను ప్రస్తావిస్తూ రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే రకంగా అన్ని సొసైటీల్లో జరుగుతూ ఉన్నాయి ఏదైతే వైసీపీ కార్యకర్తలని నామినేట్ చేసి ఎక్కడైతే మరి రైతులు విత్ ఇన్ మెంబర్స్ ఎలక్షన్ పెట్టి ఎలక్టెడ్ బాడీస్ ఉండాల్సినటువంటి చోట వైసీపీ కార్యకర్తలతో నామినేటెడ్ వేసి దోచుకోమని చెబుతున్నారు చెప్పారో ఆ దోపిడీ అంతా కూడా బయటికి రావాలి అలాగే నేను రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రం మొత్తం మీద మీ భూములు మీకు సురక్షితంగా ఉన్నాయా లేదా అనేది మీరు మీ సొసైటీలో చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి రైతు మీద ఉంది అలాగే మీరు చేసినటువంటి డిపాజిట్ కూడా జనరల్గా డిపాజిట్లో థర్టీ పర్సెంట్ బ్యాంకులో ఉండాలి సెవెంటీ పర్సెంట్ సర్క్యులేషన్లో ఉండాలి కానీ ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్ చేసినటువంటి డిపాజిట్స్ మరి తీసేసినట్టు చాలా చోట్ల ఉన్నటువంటి దాంట్లో కంప్లైంట్స్ మేము గుర్తించినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మరి రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి సభ్యులు కానీ ఎవరైతే ఈ పాలక మండల ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు కానీ రైతులు కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఇంతకుముందు ఏదైనా మేము కూడా చాలా మంత్రులు చేశాం ఏదైనా ఒకటి పేపర్లో వార్త వచ్చింది అని అంటే వెరిఫై చేయించేవాళ్ళం ఖచ్చితంగా ఎంక్వైరీ చేసేవాళ్ళం ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసాం గవర్నమెంట్ నుంచి తీసుకున్నాం తీసుకునేవాళ్ళం కానీ ఇవాళ అసలు పత్రికల్లో వచ్చిన ఎవరన్నా అభియోగం చేసినటువంటి వాడు ధైర్యంగా అభియోగం చేసే పరిస్థితి కూడా కాదు ఇప్పుడు రేపు నా మీద కూడా కేసులు పెట్టచ్చు ఏదో కేసు బినామీ ఏదో ఒక ఫాల్స్ కేసు పెట్టి జైల్లో వేయొచ్చు మేము సిద్ధంగానే ఉన్నాం ఈ ఫాల్స్ కేసులకు భయపడి ఇవాళ రాష్ట్రం ఎందుకంటే ఈ సహకార సంఘం ఈ రోజున ఈ రాష్ట్రంలో నడుస్తుంది అంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ నేనే బాధ్యత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు నాకు ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా నువ్వు దీన్ని రివైవ్ రీస్ట్రక్చర్ చేసి రివైవ్ చేసి ఎన్నికలు పెట్టి అప్పజెప్పాలి అని అని అంటే దీన్ని కంట్రీలో మొట్టమొదటిసారిగా ఈ వ్యవస్థని రీస్ట్రక్చరింగ్ చేసి రివైవ్ చేసి ఎన్నికలు పెట్టి వైద్యనాథన్ కమిషన్ అగ్రిమెంట్ భారతదేశంలో ఫస్ట్ స్టేట్ మేము అగ్రిమెంట్ చేస్తే నాబార్డు చైర్మన్ నాది రాజశేఖర రెడ్డి గారిది ఇద్దరిది నాబార్డు చైర్మన్ రూమ్లో ఫోటో పెట్టారు ఎందుకంటే కంట్రీలో ఇతర రాష్ట్రాలకి ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి అనేటువంటి పరిస్థితులు మరి ఆ స్థాయిలో కష్టపడి వ్యవసాయ సహకార రంగాన్ని మేము నిలబెట్టాం ఈ నిలబెట్టినటువంటి సహకార రంగాన్ని ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ఈరోజు నేను బయటకు వచ్చినటువంటి పరిస్థితి అది ఖచ్చితంగా ఖచ్చితంగా ఆధారాలు పరిశీలించిన తర్వాతనే నా దృష్టికి వచ్చిన అంశాలన్నీ కూడా అన్ని ఆధారాలతో లిస్టులతో పరిశీలించిన తర్వాతనే ఇంకా పత్రికల్లో కూడా వచ్చినాయి పత్రిక ఇంతకుముందు ఇంతకుముందు కూడా పత్రికల్లో కూడా చాలాసార్లు వచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి పరిస్థితి ఉంది కానీ ఎక్కడా కూడా దీని మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కాదు ఏమండి ఏ పరిస్థితి అంటే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేసినటువంటి కేసులు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ప్రూవ్ అయినటువంటి కేసులు కూడా యాక్షన్ లేనటువంటి పరిస్థితి అందుకని ఈ రకంగా రాష్ట్రం మొత్తం మీద జరుగుతుంది అందుకని రాష్ట్రం మొత్తం మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను అమిత్ షా గారికి లెటర్ రాయటం జరిగింది లెటర్ ైటా థ్యాంక్ యూ ఏమండీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విశాఖపట్నంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విశాఖపట్నానికి దిగారు అని తెలియటంతోనే కమిషనర్ని అలర్ట్ చేయటం జరిగింది ఇమ్మీడియట్గా ఇద్దరిని ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది దాన్ని పూర్తిగా ఆ తర్వాత మళ్ళీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విశాఖపట్నం వదిలి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం దేనికి ఉందండి పోలీసు వ్యవస్థ దేనికి ఉంది ఇప్పుడు ఏ స్థాయికి ఇప్పుడు ఎట్లా ఏ రకంగా అయితే విశాఖపట్నాన్ని రాజధాని పేరుతో ఈ నాయకులు మొత్తం దోచుకుంటున్నారో నాయకులు దోచుకోగలిగింది మేమెందుకు ఎందుకు దోచుకోకూడదు అనేటువంటి పరిస్థితిలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మొత్తం కూడా తయారయ్యారు దీనికి మీకు సమయం ఉందంటే ఒక్క ఎగ్జాంపుల్ చెబుతా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి నాలుగు మాసాల్లోనే నాకు బెంగళూరులో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు ఆయన ఒక ఆయన తో ఇంటర్వ్యూ చేసి రికార్డ్ చేశాడు ఆ రికార్డ్ చేసింది వినిపించాడు నాకు ఆయన ఏం పని చేస్తాడు అంటే కర్ణాటకలో ఉన్నటువంటి లిక్కర్ మొ లిక్కర్ని అనంతపూర్ చిత్తూరు జిల్లాలకి డోర్ డెలివరీ ఇస్తుంటాడు ఏమయా మీ వైసీపీ నాయకుడు కదా నువ్వు మీ ముఖ్యమంత్రికి తెలిస్తే నిన్నేం చేయడా అని నిజంగా అతను మాట్లాడిన భాష ఆ రోజున చూస్తే చాలా దారుణంగా మాట్లాడాను ముఖ్యమంత్రిని నేను అతను ముఖ్యమంత్రి పాదయాత్ర చేయడానికి పాదయాత్ర చేయడానికి నాలుగు కోట్లు ఖర్చు పెట్టాను ఇవాళ అతను అధికారంలోకి వచ్చి రాష్ట్రం మొత్తం అక్కడే వ్యాపారం చేసుకుంటున్నాడు అతను ఒక్కడే వ్యాపారం చేసుకుంటున్నాడు మేము బతకాలి కదా పెట్టుబడి పెట్టిన పెట్టుబడి మాది ఇవాళ అతను అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అతనే చేసుకుంటున్నాడు మాట్లాడమని చెబుతాం మేము కూడా చెబుతాం అని అంటున్నాడు అంటే ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుంటున్నారు మొత్తానికి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటాని కోసం ముఖ్యమంత్రి ఆదర్శం అయిపోయాడు ఈ రాష్ట్రంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అట్లాగే ఏ రకంగా అయితే వైసీపీ నాయకులు విశాఖపట్నాన్ని దోచేస్తున్నారో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా బయలుదేరారు నాయకులు దోచుకున్న ఎందుకు దోచుకోవడానికి అక్రమాలు చేయడానికి ఇబ్బంది ఉంది అనేటువంటి దాని మీద బయలుదేరినటువంటి పరిస్థితి ఇందాక మీకు చెప్పే ఎగ్జాంపుల్ అక్కడ చేయడం అట్లానే తయారయ్యారు మొత్తం కూడా క్షీణించిపోయింది అద్భుతంగా ఉందని డీజీపీ గారు అనుకుంటే నూటికి నూరు పాళ్ళు తప్పు నేనే మధ్య మధ్య డీజీపీ గారిని కలవాలనుకుంటున్నా కొంచెం టైం లేకుండా కలుస్తున్నా ఎందుకంటే మాకు సత్తెనపల్లిలో డిఎస్పి పూర్తిగా అంబటి రాంబాబు ఇంట్లో ఒక గుమస్తా లెక్క అంబటి రాంబాబు ఇంట్లో ఒక ఆయన ఏం చెప్తే అది చేయటానికే ఉన్నాడు తప్ప ఆయన ప్రజల సొమ్ము జీతం తీసుకుంటున్నాడని లేదు నేనే చూస్తున్నాను ఈ మధ్యలో ప్రాక్టికల్గా గ్రామాలు తిరుగుతుంటే ఎన్ని అక్రమ కేసులు పెట్టారు అనేటువంటి దాని మీద ప్రతిపక్షాలు మేము ఎవరైనా ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తడా ఎందుకంటే మంత్రి ఎవరు ఫోన్ ఎత్తడానికి లేదు అని అంటే మంత్రుల దగ్గర గుమ్మస్తాలుగాను మంత్రుల దగ్గర చప్రాసులుగా పనిచేయడానికి అధికారులు ఉంది ఇవన్నీ సెటిరైట్ చేసుకోవాల్సిన బాధ్యత డీజీపీకి లేదా అంటే డీజీపీ అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ డిఎస్పీని అందరిని పంపాడా రైట్ ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారింది కారణం జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాలకి పోలీసులు కాపలా ఉండటమే వాళ్ళ పని సరిపోతూ ఇక ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు కానీ అన్యాయాలకు కానీ దురాగతాలకు కానీ ఏ రకమైనటువంటి రక్షణ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా వైసీపీ నాయకులకి కాపలాగాయటం వాళ్ళ ఇళ్లలో కాపలాగాయటం వాళ్ళు చేసిన అక్రమాలని ప్రశ్నించినటువంటి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం అక్రమాలని ప్రశ్నించినటువంటి వారి మీద అన్యాయంగా కేసులు పెట్టి వారిని పోలీస్ స్టేషన్స్లో తీసుకుని వెళ్ళి వాళ్ళని కొట్టడం హింసించడం మొత్తంగా చూసుకుంటే వైసీపీ నాయకులు చేసినటువంటి చేసిన చేస్తున్నటువంటి అక్రమాలకి ఇసుకదందాకు కానీ మైనింగ్ దందాలకు కానీ మట్టి దందాలకు కానీ లేకపోతే లిక్కర్ దందాకు కానీ లేకపోతే గంజాయి మాఫియా కానీ వీటన్నిటికీ కూడా పోలీస్ వ్యవస్థ ఒక కంచెలాగా ఉండి ఈ రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఏ పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దిగజారారు అని అంటే విశాఖపట్నంలో ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినా కూడా నలభై ఎనిమిది గంటల వరకు కూడా మళ్ళీ ఎంపీ ఫోన్ చేసి చెప్పే వరకు కూడా ఈ విషయం పోలీసులకు తెలియలేదు అని అంటే ఏ స్థాయికి పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది అనేటువంటిది మరి డీజీపీ సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తాను డీజీపీ సిగ్గుపడాలి ముఖ్యమంత్రికి కూడా తను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి తను ఏ రకంగా కూడా అర్హత లేదు అని నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఇవాళ కూడా అదే చెప్తున్నారు తన సొంత పార్టీ కుటుంబ సభ్యులకే రక్షణ కల్పించలేనటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవసరమా నీకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని తెల్లారి లేచిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడికి అక్రమాలకి నువ్వే ఒక మాఫియా డాన్ లాగా ఉండవ ఉండటం వల్ల మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు పెచ్చుమీరిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అలాగే బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో తన సోదరుని ఈవిటీచింగ్ చేశారని సోదరుడు ప్రశ్నించినందుకు పట్టపగలు సోదరుడిని నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నో అత్యాచారాలు పెరిగిపోతే ఏదో సాధారణంగా అప్పుడప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ అని హోంమంత్రి స్టేట్మెంట్ ఇస్తారు మంత్రులు స్టేట్మెంట్స్ ఇస్తారు అప్పుడప్పుడు దానికి ప్రతిపక్షాలు దాన్ని యాగి చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు తప్ప బాధ్యత రహితంగా ఈ మంత్రులు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నారు మరి వీళ్ళ వీళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలు దోచుకు తింటాం తప్ప ఇంకొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కాదు అలాగే మనం నేను నిన్న ఈ సహకార రంగంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎత్తి చూపిస్తూ కేంద్ర సహకార మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి అలాగే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కాబట్టి ఈడీకి నాబార్డు చైర్మన్కి కూడా కంప్లైంట్ చేయటం జరిగింది అందరి కోసం ఒక్కళ్ళు ఒక్కళ్ళ కోసం అందరూ అనేటువంటి సహకార స్ఫూర్తి వాళ్ళ ఏ రకంగా తయారైందంటే జవాబు ఉండాల్సిన సహకార వ్యవస్థలో జేబు దొంగలు తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో సహకార ఎన్నికలు జరగకుండా తన సొంత పార్టీ కార్యకర్తలని దోచుకోమని చెప్పేసి ఏ రకంగా అయితే ఇసుక దందాలో జిల్లాకు ఒక పాలేగా పెట్టి ఆ పాలేగాడు నెలకింత ఇవ్వాలి నువ్వు ఎంతైనా దోచుకో అనేటువంటి పరిస్థితి ఏ రకంగా పెట్టినారు ఇవాళ సహకార రంగంలో త్రిసభ్య కమిటీ అని చెప్పేసి నామినేట్ చేసి విచ్చలవిడిగా ఈ రోజున రైతుల సొమ్ము కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కానీ నాబార్డు ఇచ్చిన డబ్బు కానీ ఎన్సిడిసి ఇచ్చినటువంటి డబ్బు కానీ విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతున్నటువంటి మాట వీటిని ఎగ్జాంపుల్స్గా కొన్ని జిల్లాల్లో ఏ రకంగా అయితే జరుగుతూ ఉందో నేను ఎగ్జాంపుల్స్గా కూడా చూపించడం జరిగింది బ్యాంకింగ్ రంగంలో వంద రూపాయల అవినీతి జరిగిన ముందు సస్పెండ్ చేసి తర్వాత యాక్షన్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి బ్యాంకింగ్ రంగంలో ఉంది అటువంటిది ఇవాళ వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిన సహకార రంగంలో పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి తయారైంది ఎందుకంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వైసీపీ నాయకులు అధికారులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అందరికీ దీంట్లో వాటాలు వెళ్ళటం వల్ల వందల కోట్ల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా ఏలూరు జిల్లాలో టీ నరసాపురం చింతలపూడి రంగాపురం కామవరప్ప కోట సరిపల్లితో పాటు పలు సొసైటీల్లో దగ్గర దగ్గరగా నాలుగు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటి పాఠం అలాగే ఏలూరు సెంట్రల్ బ్యాంక్లో యాభై కోట్ల పైగా కూడా అక్రమాలు జరిగింది పదిహేడు మంది అధికారులు కలిసి అవినీతికి పాల్పడితే ఇంతవరకు వాళ్ళ మీద చర్చలు కూడా చర్యలు కూడా లేనటువంటి పరిస్థితి అలాగే ఏలూరు జిల్లా చింతలపూడి సెంట్రల్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మే సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ అనే వ్యక్తి పదిహేను సెంటు ఇళ్ల స్థలం పెట్టి ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు లోన్ తీసుకుని పది లక్షలు ఎరువులు లోన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఇంకా ఏలూరులో ఏలూరు భీమవరం జిల్లాలో అవినీతి బయటకు వస్తూనే ఉంది కానీ దాన్ని పట్టించుకునేటువంటి వాడు కానీ ఎంక్వైరీ చేసేటువంటి వాడు కానీ కుట్టినటువంటి పరిస్థితి కాదు ఇటీవల గుంటూరు సెంట్రల్ బ్యాంకులో ఈ డోక్రా మహిళల పేర్లు మార్చి ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి మనం బయటకు వచ్చినట్టు చూసాం ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలో కూడా విపరీతమైనటువంటి అవినీతి జరిగినటువంటి మాట అట్లానే కృష్ణా జిల్లా పెడన్లో ఈ మధ్యనే ఒక మహిళ పాపం బంటుమిల్ వైసీపీ వైసీపీ నాయకులు ఆమెకున్నటువంటి ఒకటి పాయింట్ ఎన ఎనభై ఎకరాలు ఒక ఎకరా ఎనభై సెంట్ల భూమి మీద జిరాక్స్ కాపీలు పెట్టి ఆమెకు తెలియకుండా లోన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇట్లా అయినా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల రైతులకు తెలియకుండా వారి డాక్యుమెంట్స్ కానీ పాస్ పుస్తకాలు కానీ ఇవ్వకుండా దొంగ పాస్ పుస్తకాలతో దొంగ జిరాక్స్ కాపీలు పెట్టి రైతుల పేర్ల మీద కొన్ని వందల కోట్ల రూపాయలు